విశ్వక్సేన్ గారు, విశ్వక్సేన్ గారు ఇక్కడ ఇక్కడ. సో గుర్తు అయితే ఒకటి ఎల్ ఏసీ వెహికల్ మీద లేడీ డ్రైవింగ్ అని హీరోయిన్ తోటే లేడీస్ మీద లేడీస్ కౌంటర్ వేయించారా? ఇప్పటికే ఇప్పటికే లేడీస్ డ్రైవింగ్ మీద మీమర్స్ కానీ ఇవన్నీ చాలా వచ్చాయి. మళ్ళీ డ్రైవింగ్ ఫోర్ వీలర్ చెప్పురు వచ్చా? లేదు, కార్ డ్రైవింగ్ వచ్చా? టూ వీలర్ వచ్చు, ఫోర్ వీలర్ నేర్చుకుంటున్నా, ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ సగం ఆన్సర్ ఉందా అన్నే? మీకు ఎల్లంటే నాకు రాకపోతే ఎవరికి రాదా? అట్లా కాదు, నాకు తెలియదు. ఏ ఆయన అడగండి, నాకు తెలియదు. నేను ఉత్త యాక్టర్ సినిమాలో నేను డైలాగ్ రా ఏంట్రా, ఏం ఉద్దేశించి రాసినావు అది? అది బేసిక్గా నేను రియల్ లైఫ్లో ఒక నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఈవెంట్ అండి అది. సో నేను ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నప్పుడు అయ్యింది. అలాగనే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ద పీపుల్, బట్ దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇంటెన్షన్. అది మీకు ఎందుకు అనేది మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అట్లా చేస్తావు రవిను? నా ఉద్దేశం అట్లా కాదండి, అందరూ ఫెంటాస్టిక్ డ్రైవర్స్. నేను కూర్చోండి, క్యారెక్టర్ అంతే ఇది. మీరు దాని పర్సనాలిటీస్కి మీరు మీరు అలెంజ్ అవ్వద్దు, ఇట్స్ జస్ట్ క్యారెక్టర్. సో గ్లిమ్స్ అయితే మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ కావచ్చు, విజువలైజేషన్, మీ లుక్స్ కావచ్చు, నిజంగానే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. సో అంటే లాస్ట్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలో కొంచెం స్లాంగ్ విషయంలో కావచ్చు ఇట్లా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు అంటే అక్కడ వచ్చిన కామెంట్స్కి. సో ఈ మూవీ విషయంలో మీ స్లాంగ్, మలక్పేట హైదరాబాద్ అబ్బాయిగా వస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది? ఇది నేను స్కూల్ నేను నర్సరీ చదువుతున్నప్పటి నుండి ఇది ఏ గల్లీలో అయితే తిరిగినో అదే గల్లీలో స్టోరీ ఇది. సో ఈసారి మీకు టెన్షన్ లేదు అది ఆ మ్యాటర్లు. సో అంటే హీరోకి హీరో బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంటుంది కదా అదే గల్లీలో తిరిగినప్పటికీ. సో ఎట్లుంది ఆ ఫ్యాన్స్ నుంచి కావచ్చు, అక్కడే షూట్ చేశారా లేకపోతే ఏదైనా సెట్ చేశారా? అక్కడ చేసాము, సెట్లు వేసాము, రకరకాల పనులు చేసినాము. సో మెకానిక్ టైటిల్ విషయానికి వస్తే, మెకానిక్ రాకీ టైటిల్ విషయానికి వస్తే మెకానిక్తో వచ్చిన మూవీస్ అన్నీ కూడా బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి. సో ఆ లక్ ఏమన్నా పనికి వస్తుందని పెట్టుకున్నారా స్క్రిప్ట్ పరంగానా? బేసిక్గా ఈ పేరు రాకేష్, ఓకే కూల్గా ఉంటుందని చెప్పి ఈడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. బేసికల్లీ ఆడి పేరు రాకేష్, వాడు కొంచెం ఏం నాన్న ఇట్లాంటి పేరు పెట్టినావు అని చెప్పి వాడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. హాయ్ విశ్వక్. హాయ్ హాయ్ బ్రదర్. బోనాల జాతర శుభాకాంక్షలు. ఫస్ట్ థింగ్, సినిమా టీజర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, నేను ఒక క్వశ్చన్ అడగాలి. అదే గ్లిమ్స్ గురించి, గ్లిమ్స్ బాగుంది. ఒక డౌట్ ఏంటంటే ఏ యాక్ట్రెస్ వల్ల మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేశారు? సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉండటం లేదు? అరే ఫస్ట్ వన్, అరే అరే నువ్వు అమ్మాయిల కోసం ఇన్స్టాగ్రామ్లో ఉంటావు, నేను వాళ్ళ కోసం ఉంటావు ఇన్స్టాగ్రామ్లో. అర్థమైందా? ప్రతి ఒక్కడు రక్కి రక్కి గోర్లు అరిగిపోయేటట్టు వేరే పనులు చేయడానికి ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. నేను వాళ్ళ కోసం ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు డియాక్టివేట్ చేసిన అన్నది యాక్చువల్లీ చెప్తా. యాక్ట్రెస్ నీకు యాక్ట్రెస్ గురించి ఎందుకు అనిపించింది? మన మైండ్ ఆడికే బేసిక్గా మీరు గ్లామరస్ హీరో కదా, వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారేమో అని అనుకున్నాను అందుకని. లేదురా, ప్రెషర్ తీసుకుంటా, ఆ ప్రెషర్ ఎవడన్నా వద్దు అనుకుంటున్నారా? ఓకే ఎనీవే, సో ఇప్పుడు చెప్తా, ఆన్సర్ చెప్తా. ఇన్స్టాగ్రామ్ అనేది బేసిక్గా కొంచెము నాకు మొన్ననే అర్థమైంది. ఇంకో అరే ఒక నిమిషం రా ఆన్సర్. మార్చి 29 వస్తుంది, మీరే చెప్పండి రా. మార్చి 29 నాకు 30 ఏళ్ళు వస్తాయని మొన్న అర్థమైంది. ఇంకా ఫోన్లో గంటలు కూర్చోబడింది, వయసు వచ్చింది, కొంచెం ఫోన్ పక్కన పెట్టి పని ఎక్కువసేపు చేద్దామని డీయాక్టివేట్ చేశా. సినిమా రిలీజ్కి వారం ముందు వస్తా, సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత మళ్ళీ వెళ్ళిపోతా. అదేంటి 22 ఇయర్స్ లానే ఉన్నారు ఇంకా కనిపించడానికి? అవును. ఓకే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, చాలా బాగుంది. మీనాక్షి, అందుకే రాను ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఆ క్వశ్చన్ అడిగింది నన్ను. ఒక 60 కేజీస్ ఎమరాల్డ్ స్టోన్ని చూసినట్టుంది మిమ్మల్ని చూస్తుంది. కమింగ్ టు మెకానిక్ రాకీ, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ విశ్వక్సేన్ గారు అండ్ రామ్ తల్లూరి గారి ప్రొడక్షన్లో ఎలా ఉంది మీకు? డెఫినెట్గా ఫుల్ ఫన్ రైడ్ ఇట్ హెస్ బీన్, ఎందుకంటే ఇట్ ఈస్ అ టీమ్ ఆఫ్ యంగ్ పీపుల్. ఎవ్రీబడి హూస్ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ ఇస్ యునో వెరీ న్యూ, వెరీ యంగ్. సో దిస్ అ వెరీ ఫ్రెష్ టేక్ టు ఎవ్రీథింగ్ దట్ వీఆర్ డూయింగ్.
అండ్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ ఆన్ దిస్ సెట్ ఇట్స్ లైక్ ఆల్ దీస్ యంగ్ పీపుల్ జస్ట్ ట్రైంగ్ టు లైక్ ఫిగర్ థింగ్స్ అవుట్ అండ్ డూ ఇట్ విచ్ మేక్స్ ఇట్ అ లాట్ మోర్ ప్యాషనేట్ బికాస్ ఐ నో హౌ ఇట్ ఫీల్స్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ వెల్ సో the amount that you put into your first is always special so I am so grateful that I got to have the opportunity to be a part of somebody's first okay Dr. Meenakshi Chaudhary meer practice chestunnaru ippudu acting okate chestunnaru so I finished my dentistry and now I'm focusing fully on my career which is acting and if I choose to continue later or do something probably I will but right now I'm very happy with acting yeah. so Ravitej garu naaku oka doubt undi vaadiki అరే నేనేం చదువుకున్నా ఇప్పుడు ఆడియన్స్ మనసులను చదువుకున్నాను మీరు ఈమె డాక్టర్ చదివింది తెలుసు నేనేం చదివినా తెలియదు మీ అందుకే ఇన్స్టాగ్రామ్ లాకి వచ్చి అడిగినాను మీరు మందు రవితేజ గారు ఇక్కడ సో డైరెక్టర్ గారు సో అంటే మీనాక్షి గారి గుంటూరు కారం సినిమాలో మీనాక్షి గారి విషయంలో రోల్ చిన్నదయ్యింది అంత మంచి హీరోయిన్కి అనే కాంట్రవర్సీస్ వచ్చాయి సో ఈ మూవీలో తన రోల్ ఎలా ఉండబోతుంది న్యాయం చేస్తుందా సో బేసిక్గా ఈ మూవీలో ఒక 3-4 క్యారెక్టర్స్ ఉన్నాయండి సో మేజర్గా మీనాక్షి కానీ శ్రద్ధ కానీ హీరో కానీ దే ఈక్వల్లీ షేర్ ద స్పేస్ సో ఆబ్వియస్లీ షీ విల్ హ్యావ్ ఎ much bigger role and much impactful role I would say yeah meenakshi here meenakshi sir oka debut director oka image unna actor ki catch up ante not easy thing enni samvatsaralu padindi meeku reach out aniki viswaksen so 2021 lo nenu producer ki cheppanu 2022 lo nenu hero ki cheppanu సో అదైన తర్వాత ఆయన డేట్స్ నాకు దొరికి మళ్ళీ షూట్ చేయడానికి ఇంత సేపట్టింది సార్ ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు అతను ఒప్పించడం అంత ఈజీ ఏం కాదు సార్ అతను ఒప్పించడం అంత ఈజీ ఏం కాదు అతనిలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు ఎట్లా ఒప్పించగలిగారు అంత గుర్తులేదండి నా గుర్తుండే అయితే నేను అటు ఇటు తిరుగుతూ చెప్పేసాను స్టోరీ అంతే సో జస్ట్ విశ్వకర్ సార్ మీలో డైరెక్టర్ ఉన్నాడు ఒక్కొక్కసారి డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ కాబట్టి కొంచెం తడబడినా కూడా మీలో డైరెక్టర్ బయటకు వచ్చేస్తూ ఉంటాడు అవును సార్ అతనికి ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చారా సార్ ఇంట్లో వదిలేసినామండి నాకు బేసిక్గా సార్ నేను డైరెక్షన్ చేసినప్పుడల్లా ఇన్ని జుట్టు ఇంత జుట్టు ఊడిపోయింది ఇప్పుడు నాకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే గ్యాప్ కూడా ఇస్తలేరు ప్రొడ్యూసర్లు సో నేను ఇప్పుడు మిగిలిన ఇంటికి పోకుండా కొంచెం వచ్చి యాక్టింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను సార్ మీకు తెలుస్తూ ఉంటుంది లొకేషన్లో ఫ్రేమ్ పెట్టినా సీన్స్ తీసినా ఒక లూజ్ సీన్స్ తీసినా మీకు తెలిసిపోతూ ఉంటుంది డైరెక్టర్గా మీలో హీరో అట్లా కూల్గా ఉంటాడా అంటే ఆ ఛాన్స్ ఇవ్వలేదు సార్ రవి డెఫినెట్లీ వెరీ నాకంటే తెలివైనోడు సో మనకంటే తెలివైన వాళ్ళ దగ్గర నేను బెండ్ అయిపోతా సూపర్ సార్ మీరు వేసుకున్న షూ బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు అవును సార్ చూసా మీనాక్షి గారు ఏంటి మేడం గుంటూరు కారం తర్వాత వరుసగా విశ్వక్సేన్ గారు తర్వాత విజయ్తో గోటు తర్వాత లక్కీ లక్ష్మణ్ తర్వాత ఇప్పుడు F3 భాస్కర్ ఎట్లా అనిపిస్తుంది మేడం విజయ్ గారితో దొలకర్తో అందరితో I think the only thing that I can think of when I say the work that I'm doing is because of the people who want to watch me. And trust you me, every single day when I go, get up, go on set, I'm just saying that I hope that I don't disappoint my fans. I hope that I do justice to the love and support I keep getting. Ipudu, the love I've got from this industry, this is my mother industry and there is no way that I would ever want to do anything that kind of puts in that space. So I'm very, very, very grateful. Chala grateful ga unnanu and chala santosham ga undi to be a part of Telugu film industry and definitely looking forward to so much more. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 హాస్పిటల్స్ 9281465842